హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుసుకుందాం బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేయటం ఎలా. ఒక్కోసారి మీ అకౌంట్లో మీరే క్యాష్ డిపాజిట్ చేస్తుంటారు, ఇంకోసారి మీ ఫాదర్ కానీ మదర్ కానీ క్యాష్ ఇచ్చి వెళ్ళి బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేయమంటారు. అలాంటప్పుడు మీరు బ్యాంకులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక డిపాజిట్ ఫామ్ కానీ లేదంటే ఒక చలాన్ ఇస్తారు. సో ఈ చలాన్ని ఫిలప్ చేసి ఆ క్యాష్ని ఆ చలాన్తో పాటు బ్యాంకులో ఇచ్చినప్పుడే వాళ్ళు ఆ క్యాష్ని ఆ పర్టికులర్ సేవింగ్స్ అకౌంట్లో కానీ కరెంట్ అకౌంట్లో కానీ లోన్ అకౌంట్లో కానీ క్యాష్ డిపాజిట్ చేసి మీకు రిసీట్ ఇస్తారు. నా స్క్రీన్ మీద చూస్తే మీకు టూ పీసెస్ ఉన్నాయి, ఒకటి చిన్న పీస్ ఉంది, ఒకటి పెద్దది ఉంది. సో ఈ చిన్నది మీరు ఫిలప్ చేసినప్పుడు రెండు ఫిలప్ చేయాలి, కానీ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెద్ద పార్ట్ ఉంది కదా, ఇది మనమే ఫిలప్ చేస్తాము, చిన్నది మనమే ఫిలప్ చేస్తాము కస్టమరు, కానీ ఆథరైజ్ సిగ్నేటరీ ఉన్నారు కదా బ్యాంక్ ఎంప్లాయీ సీల్ వేసి చిన్న పీస్ మనకి ఇస్తారు, పెద్ద పీస్ వాళ్ళ దగ్గర ఉంటారు. సో ఇందులో ఫిలప్ చేయాల్సిన పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ చూస్తే బ్రాంచ్. బ్రాంచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బ్యాంక్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బ్యాంక్ అకౌంట్ కూకట్పల్లి బ్రాంచ్లో ఓపెన్ చేశాను. సో బ్రాంచ్ అనేది కూకట్పల్లి అవుతుంది. కానీ నేను క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు బంజారా హిల్స్కి వెళ్ళినప్పుడు ఏ బ్రాంచ్లో మీరు క్యాష్ డిపాజిట్ చేస్తున్నారో ఆ బ్రాంచ్ నేమ్ అక్కడ రాయాలి. దాని తర్వాత డేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 16th డిసెంబర్, మీరు కనుక ఈరోజు క్యాష్ డిపాజిట్ చేస్తుంటే 16th డిసెంబర్ అని ఇవ్వాలి. తర్వాత కస్టమర్ ఫుల్ నేమ్, మీరు మీ అకౌంట్లోనే జమ చేస్తుంటే మీ పేరు రాయాలి, లేదు మీరు మీ ఫాదర్ అకౌంట్లో కానీ మదర్ అకౌంట్లో కానీ డబ్బులు జమ చేస్తుంటే వాళ్ళ పేరు రాయాలి, అకౌంట్ హోల్డర్ నేమ్ చేయాలి. తర్వాత అకౌంట్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఉంటుంది కదండి, ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కొక్క అకౌంట్ నెంబర్ ఉంటుంది కదా, అది మీరు అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ అమౌంట్లో వేయాలి 10,000, పైసా ఏముంది, తర్వాత టోటల్ కూడా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2-3 10,000 5,000 అన్ని కలిపిస్తుంటే టోటల్ ఇక్కడ రాయాలి. తర్వాత కింద చూడండి క్యాషియర్ అండ్ ఆథరైజ్ సిగ్నేటరీ అనేది కదా, ఇవి బ్యాంక్ వాళ్ళు సైన్ చేసి సీల్ వేసి మీకు ఇస్తారు. ఇది ఈ పీసు, ఇది కస్టమర్ పీస్ అన్నమాట. తర్వాత ఇందులో మీరు పైన ఒకసారి చూస్తే పేయింగ్ స్లిప్ అని ఉంటుంది, క్యాష్ డిపాజిట్ చేసే స్లిప్. ఇక్కడ సిడి, ఓడి, సిసి, ఎన్ఆర్ఇ, ఎన్ఆర్ఓ అని ఉన్నాయి కదా, అంటే ఈ అకౌంట్ మీరు ఏదైతే అకౌంట్లో క్యాష్ డిపాజిట్ చేస్తున్నారో అది సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిటా, ఓవర్ డ్యూ అకౌంటా, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంటా, క్రెడిట్ క్యాష్ క్రెడిట్ అకౌంటా, సేవింగ్స్ అకౌంటా, ఎన్ఆర్ఇ సేవింగ్సా, ఎన్ఆర్ఓ సేవింగ్స్ అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీది నార్మల్ సేవింగ్స్ అనుకోండి, ఎస్బిని దీన్ని టిక్ చేస్తాం. దాని తర్వాత మీరు బిగ్ తీసుకొస్తే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం బ్రాంచ్, ఏ బ్రాంచ్లో మీరు క్యాష్ డిపాజిట్ చేస్తున్నారో ఆ బ్రాంచ్ డేట్, ఈరోజు 16th డిసెంబర్ అంటే 16th డిసెంబర్. కస్టమర్ యొక్క ఫుల్ నేమ్, మీరు పేరు కాదు, మీరే మీ అకౌంట్లో కనుక జమ చేస్తుంటే మీ పేరు రాయాలి, లేదు మీరు మీ మదర్ ఫాదర్ మీ అంకుల్ మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరి అకౌంట్లో మీరు క్యాష్ జమ చేస్తుంటే వాళ్ళ పేరు రాయాలి. తర్వాత అకౌంట్ టైప్ ఏంటి, సేవింగ్స్ అకౌంట్ అయితే సేవింగ్స్ అకౌంట్ దాన్ని టిక్ చేయాలి. తర్వాత అకౌంట్ నెంబర్ని క్లియర్గా ఇక్కడ డిజిట్స్లో రాయాలి వాళ్ళు ఇచ్చిన నెంబర్ ప్రకారం. తర్వాత మీరు ఇచ్చిన కరెన్సీస్లో 1,000 నోట్స్ ఎన్ని ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 1,000 నోట్స్ 2 ఉన్నాయి అనుకోండి, 100 నోట్స్ 10 ఉన్నాయి అనుకోండి, వీటి టోటల్ వేసి ఇక్కడ ఏఎల్ఐ 100 × 2 2,000 అనేది టోటల్ అమౌంట్లో రాయాలి. తర్వాత ఒకవేళ మీరు కట్టే అమౌంట్ 49,999 కంటే ఎక్కువ అయితే మీరు ప్యాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈ టోటల్ అమౌంట్ ఇందాక మనం కొనుక్కున్న 2,200 అనేది వర్డ్స్లో రాయాలి, ఇక్కడ ఫిగర్స్లో రాస్తాము, ఇక్కడ వర్డ్స్లో రాయాలి. తర్వాత ఇక్కడ మీరు సైన్ చేయాలి, అంటే మీదే అకౌంట్ అయితే మీరే సైన్ చేయాలి, మీ అకౌంట్ కానప్పుడు పైన మీ ఫాదర్ అకౌంట్ డీటెయిల్స్ రాసి మీరు ఇక్కడ సైన్ చేయాలి. తర్వాత ఆథరైజ్డ్ సిగ్నేటరీ అంటే బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ స్టాఫ్ సైన్ చేస్తారు, సైన్ చేసి సీల్ వేసి టూ పీసెస్ ఉన్నాయి కదండి, చిన్నది
మనకి రెఫరెన్స్ కోసం ఇస్తారు. సో ఎప్పుడైనా సరే మనకి గనక అమౌంట్ మనకి క్రెడిట్ అవ్వకపోవటము అలా జరిగిందనుకోండి, ఈ రిసీట్ని చూపించేసి మాకు మా అకౌంట్కి నేను క్యాష్ డిపాజిట్ చేశాను నా అకౌంట్కి రాలేదు అని చూపించవచ్చండి. సో ఇది సింపుల్గా క్యాష్ డిపాజిట్ ఫాము, అందులోని వివరాలు తెలుసుకోండి. బ్యాంకుకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఫిల్అప్ చేయండి, ఫామ్ ఇవ్వండి. ఎందుకంటే ఈ క్యాష్ డిపాజిట్ ఇలాంటివి అనేవి చిన్న చిన్న యాక్టివిటీస్, ఇవి డే టు డే ఎప్పుడోసారి మీకు లైఫ్లో యూజ్ అవుతాయి, కాబట్టి దీని గురించి తెలుసుకోండి. ఓకే, ఇంకొకటి, మీకు మీ అకౌంట్ సౌత్ ఇండియన్ బ్యాంక్లో ఉంటే మీరు సౌత్ ఇండియన్ బ్యాంక్లోకి వెళ్ళే డిపాజిట్ చేయాలి, మీ అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంక్లో ఉంటే మీరు ఐసిఐసిఐ బ్యాంక్లోకి వెళ్ళే డిపాజిట్ చేయాలి. ఇప్పుడు కోర్ బ్యాంకింగ్ వచ్చిన తర్వాత మీరు ఏ బ్రాంచ్లోకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ కుక్కట్పల్లిలో ఉన్నా మీరు ఐసిఐసిఐ బ్యాంక్ బంజారా హిల్స్లోకి వెళ్ళి మీరు జమ చేయొచ్చు. కాబట్టి మీరు ఏ బ్రాంచ్లో జమ చేస్తున్నారో ఆ బ్రాంచ్ నేమ్ రాయండి, అకౌంట్ నెంబర్ కూడా కరెక్ట్గా రాసేసేయండి. తర్వాత అకౌంట్ మీదైతే మీ పేరు రాయండి, మీది కాకపోతే ఫాదర్ అకౌంట్ నెంబరు వాళ్ళ పేరు దాంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.